అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంతమందిని మార్చే అవకాశం ఉంది ఎంతమందిని మళ్ళీ కొనసాగిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను మారుస్తాం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తాం పనితీరు బాగోకపోయినా గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో సో ఇలా అనేక అంశాలను ఇప్పుడు మార్చడం అంటే కేవలం ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగలేదని ఒక్కటే రీజన్ కాదు సామాజిక సమీకరణాలు ఉంటాయి వేరే వాళ్ళకి సీట్లు సర్దుబాటు వ్యవహారాలు ఉంటాయి అలాగే ప్రత్యర్థుల బలాబలాలు ఉంటాయి కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి అలాగే వీళ్ళని సిట్టింగ్ వాళ్ళని వేరే పదవులు ఇవ్వడానికి కావచ్చు వేరే మంచి పొజిషన్కి తీసుకువెళ్ళడానికి కావచ్చు ఇలా అనేక కారణాలతో సిట్టింగ్లను మార్చే అవకాశాలు ఉన్నాయి సో దీనిలో పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వేలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడుతున్నారు సో ఇలా మనం జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉంది ఏ జిల్లాలో పరిశీలిస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం యాక్చువల్ ఇది సెన్సిటివ్ టాపిక్ ఇదిగో పలానా వ్యక్తికి సీట్ ఇవ్వరు అని మనం డైరెక్ట్ అయితే చెప్పలేం ఇండైరెక్ట్గా మాత్రం చెప్తాను ఎవరికాలు అర్థం చేసుకోవాలి సీట్ ఇవ్వరు పలానా వ్యక్తిగా మనం ఇప్పుడే ఎలా చెప్పగలం సర్వే జరుగుతుంది అక్కడ సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది మీద డౌట్ ఉంది ఇస్తే గెలుస్తారా లేదని పార్టీ పెద్దలకు భయం ఉంది సో అక్కడ సర్వే చేయిస్తున్నారు ఉదాహరణకు ఈ వీడియోలో మనం అనంతపురం జిల్లా గురించి చెప్పుకుందాం దీనికి ముందు వీడియోలో నేను శ్రీకాకుళం జిల్లా చెప్పాను ఇప్పుడు అనంతపురం విషయానికి వస్తే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఆ పద్నాలుగుగాను రెండు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఉరవకొండ అలాగే హిందూపూర్ ఆ రెండు వదిలేస్తే మిగిలిన చోట్ల ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయనకే మళ్ళీ సీటు ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు తాడిపెత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు రాప్తాడు తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురిని కూడా మార్చే అవకాశం లేదు వీళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళకే ఉంచుతారు అసలు మార్పు చేసే అవకాశం లేదు ఆ పరిశీలన కూడా లేదు పెనుగొండ నారాయణ గారు ఇక్కడ వివాదాలు ఉన్నాయి పార్టీలో గొడవలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఈ పెనుగొండ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి సో యాక్చువల్లీ పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు బీసీ వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఆ జిల్లాలో బీసీ ఓటింగ్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలంటే పెనుగొండ మారిస్తే కష్టం మారిస్తే కుదరదు అయితే ఆయనకు మరో స్థానం మరో చోటకి ఇవ్వడమా పూర్తిగా టికెట్ అయితే నిరాకరించరు మార్పు చేసే అవకాశం ఉంది శంకరనారాయణ గారికి తీసుకొచ్చి ఎంపీగానో లేదంటే వేరే సీటు వేరే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సీట్ ఇచ్చి పెనుగొండ వేరే అభ్యర్థికి ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి సర్వేలు జరుగుతున్నాయి కార్యకర్తల అభిప్రాయాలు అభిప్రాయాలై తీసుకుంటున్నారనమాట అలాగే మడకశిర తిప్పేస్వామి గారు సింగనమల పద్మావతి గారు డౌటు ప్రస్తుతానికి సర్వేలు జరుగుతున్నాయి పూర్తిగా ఫిక్స్ అని అయితే చెప్పలం సర్వేలు జరుగుతున్నాయి సర్వే రిపోర్ట్ని బట్టి చూసుకోవచ్చు పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి గారు గుంతకల్లు ఎల్లారెడ్డి గారు సో వీళ్ళిద్దరు విషయంలో కూడా పెద్దగా తేడా అయితే ఏం లేదు పార్టీ సాటిస్ఫైగానే ఉంది ఇక్కడ మార్పు చేసే అవకాశాలు లేవు యాక్చువల్లీ వీళ్ళిద్దరిలో ఒక ఎమ్మెల్యే మీద అయితే ఎక్కువగా అవినీతి ఆరోపణలు అవి వినిపిస్తున్నాయి కానీ పార్టీకి ఇబ్బంది అయితే కాదు పార్టీ కార్యకర్తలకు ఏమీ రిజెక్ట్ చేయట్లేదు సీట్ల విషయంలో తేడా ఉండకపోవచ్చు రాయదుర్గం నియోజకవర్గం కాపు రామచంద్రారెడ్డి గారు ఇక్కడ బీసీకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తున్నారు కాపు రామచంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి ఎంపీ ఎంపీ చేసి ఇక్కడ బీసీలకు ఇస్తే ఎలా ఉంటుంది అనే ప్ర ప్రపోజల్ ఒకటి పరిశీలనలో ఉంది ఎంపీగా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి రాయదుర్గం ఇస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అనంతపురం ఎంపీ సమ్ బీసీ ఆయన పేరు మర్చిపోయాను సో చూద్దాం ఆయనకు రాయదుర్గం ఇచ్చి రాయదుర్గం ఎమ్మెల్యేను తీసుకువెళ్ళి అనంతపురం ఎంపీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి చర్చ చర్చ అయితే జరుగుతుందన్నమాట అనంతపురం ఎంపీ అనంతపురం ఎంపీ తలార్ రంగయ్య గారు పేరు పేరు మర్చిపోయాను సో ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక రాయదుర్గం అడుగుతున్నారంట ఆయన సో ఆయనకు రాయదుర్గం ఇచ్చి కాపు రెడ్డి గారికి ఎంపీ ఇస్తే ఎలా ఉంటుంది లేదంటే మరో చోటు ఏమైనా ఇస్తే ఎలా ఉంటుంది పరిశీలన అయితే జరుగుతోంది అయితే నాకు ఉన్న సమాచారం ఇక అనంతపురం అనంత వెంకటరామరెడ్డి గారు ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు సీనియర్ పొలిటీషియను గతంలో ఎంపీగా పనిచేశారు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి అక్కడ కొంత మార్పు చేసే అంశాలను పరిశీలిస్తున్నప్పటికీ ఆయన ఒపీనియన్ కీలకం వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎవరికో వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది అలాగే కళ్యాణదుర్గం వశశ్రీ చరణ్ గారు మినిస్టర్ గారు ఇక్కడ కొంత నియోజకవర్గంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి పార్టీ కేడర్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి సర్వే జరుగుతోంది కదిరి సిద్ధారెడ్డి గారు ఇక్కడ కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం అయితే లేదు సో అస్సలు మార్చరు అని చెప్పుకున్న నియోజకవర్గాలు అయితే మనం కదిరి గుంతకల్లు పుట్టపర్తి రాప్తాడు తాడిపత్రి ధర్మవరం అక్కడ వరకు అస్సలు మార్చరు ఖచ్చితంగా అని మనం చెప్పుకోవచ్చు మార్చే అవకాశాలు ఉన్నాయి అటు ఇటు చేయడం కానీ ఇక్కడ వలన అక్కడికి తీసుకెళ్ళడం కానీ అక్కడ వలన ఇక్కడికి తీసుకువెళ్ళడం కానీ పార్టీలో అంతర్గత మార్పుల్లో జెంబ్లింగ్ సిస్టమ్ చేయడం కానీ చేసేది అం సింగమల మడకశిర రాయదుర్గం కళ్యాణదుర్గం ఇలా ఉన్నాయన్నమాట సో ఇది పార్టీలో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా ఉంది ఎక్కడెక్కడ మార్చే అవకాశాలు ఉన్నాయో లోకల్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు థ్యాంక్ యూ